శాంతి టీవీ ప్రేక్షకులకు ది రెమినెంట్ మినిస్ట్రీస్ తరపున మా శుభములు తెలియజేయుచున్నాము. మా మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం చేయబడుతున్న త్రీ ఏంజల్స్ మెసేజ్ వీక్షించి ఆత్మీయ మేలులను పొందుచున్నారని ఆశిస్తున్నాము. ఈ సమయంలో డాక్టర్ జెసిన్ ఇజ్రాయెల్ గారు వాక్య సందేశం అందిస్తారు. ముందుగా ఒక ఆరోగ్య సూచన, తర్వాత వాక్య సందేశం తెలియజేస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఇటీవల మీరు ఫ్లైట్లో వెళ్ళారనుకుందాం. మీరు ఫ్లైట్ ఎక్కగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమని? సెల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్లెట్ కానీ ఇవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేయమని. ఎందుకు ఎందుకు వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి? ఎందుకంటే అవి మనం వాడుతూ ఉన్నట్లయితే, ఫ్లైట్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ ఇంటర్ఫియర్ అవుతాయనే ఉద్దేశంతో వాటిని ఆఫ్ చేసేయమంటారు. స్పెషల్లీ ప్రత్యేకంగా టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండింగ్ అవుతున్నప్పుడు మనకు కూడా మన ఆత్మీయ పెరుగుదలకు, మన శారీరక పెరుగుదలకు, మన మానసిక పెరుగుదలకు ఇంటర్ఫియర్ అయ్యే, అడ్డొచ్చే ఆ విషయాల్ని మనం ప్రక్కన పెట్టేసేయాలి, స్విచ్ ఆఫ్ చేసేయాలి. ప్రత్యేకంగా ఆహార అలవాట్లో మనం ఏం తీసుకుంటున్నామో అది ఈ శారీరక, మానసిక, ఆత్మీయ డెవలప్మెంట్కి ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఈ నలుగురు యవనస్తులు రాజు భోజనము మాకొద్దు, రాజుగారు తీసుకునే ద్రాక్ష రసము మాకొద్దు, మిగిలిన యవనస్తులందరూ దొరికిందే ఛాన్స్ అని ఇంకా పడి తింటుంటే మీరు మాకు శాకాహార భోజనమే కావాలంటున్నారు. గమనిస్తున్నారా? నువ్వు ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నావు? ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటున్నావు? ఏం తిన్నా పర్వాలేదులే, ఏం త్రాగినా పర్వాలేదులే. లేదండి, అది నీ పెరుగుదలకు, ఈ సమృద్ధి జీవమునకు ఇంటర్ఫియర్ అవుతుంది. ప్రత్యేకంగా నాలుగు విషయాలు, ఎందుకు దానియేలు, ఆ ముగ్గురు స్నేహితులు ఆ రాజుగారి భోజనము తినడానికి ఇష్టపడలేదో, ఒక మూడు నాలుగు కారణాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా, వీరు యెరూషలేములో జన్మించారు, యెరూషలేములో జీవించారు, కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న వీరికి తెలుసు పవిత్రమైన ఆహారం ఏమిటి, అపవిత్రమైన ఆహారం ఏంటి, వాట్ ఈస్ క్లీన్, వాట్ ఈస్ అన్క్లీన్ వారికి తెలుసు. దేవుడు అనుమతించిన ఆహార పదార్థములు ఏంటి, దేవుడు నిషేధించిన ఆహార పదార్థాలు ఏంటో వారికి తెలుసు. కొన్ని జంతువులను దేవుడు తినమని అనుమతించారు, మరికొన్ని తినకూడదని దేవుడు ఉద్దేశించారు. లేవీకాండము 11వ అధ్యాయంలో అవి కనపడుతున్నాయి. సో అందుగురించి ఈ బబులోనీయుల ఆహార పదార్థములలో ఇక వారికి క్లీన్ అన్క్లీన్ అనే తేడా లేదు, మంచిది చెడు అని తేడా లేదు. ఏదైనా సరే వారికి యాక్సెప్టబుల్, అంగీకారమే. కాబట్టి మేము ఆ మాంసాహారం మాకు వద్దు, ఎందుకంటే దేవుడు పందిని నిషేధించారు, ఇక వేరే జంతువులు నిషేధించారు. సో ఆ అన్క్లీన్ మీట్స్, అపవిత్రమైన ఆ మాంసములు అక్కడ ఉన్నాయి, కాబట్టి ఇవి మాకు వద్దు అన్నారు. రెండవది, దేవుడు ఆయన ప్రజలకిచ్చిన పద్ధతి ఏంటో తెలుసా? గొంతు పిచ్చుకి చంపిన దానిని తినకూడదు. ఏ జంతువునైనా మనము చంపి భోజనాన్ని తీసుకోవాలనుకుంటే దేవుడు ఉద్దేశించిన క్లీన్ పవిత్రమైన జంతువుల్లో వాటిని ఆ
పీకు కోసి ఆ రక్తము వడ్చాలి. అలౌ ద బ్లడ్ టు ఫ్లో. అప్పుడు ఆ మాంసాన్ని మనం ఆహార పదార్థంగా తయారు చేసుకోవచ్చు. రక్తంతో తినకూడదని దేవుడు ఆయన ప్రజలకు తెలియజేశారు. కాబట్టి ఎలా చంపారో ఈ ఆహార పదార్థాలు, ఈ మాంసాహారం ఎలా చంపారో, వారికి బబులోనులో అలాంటి పద్ధతులు లేవు. మూడవది, ఈ రాజు భోజనంలో ఉన్న ఈ ఆహార పదార్థాల్లో ఎ పోర్షన్, కొంత భాగము విగ్రహాలకి అర్పించేవారు. విగ్రహాలకు అర్పించినది వీరికి పెట్టేవారు. సో అలాంటిది మాకు వద్దు. గమనిస్తున్నారా పిల్లరా? అందుకేనండి పురుషులందు పుణ్య పురుషులు వేరరా. 18 సంవత్సరాల వయసు అప్పుడు దానియేలు, ఆయన స్నేహితులు బబులోనికి వచ్చారు. దానియేలు అయితే ఇంచుమించు 88-90 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా బబులోనులో జీవించాడు. మిగిలిన వారి సంగతి మనకు తెలియదు. ఆరోగ్యంగా సమృద్ధి జీవం కలిగి జీవించాడు. నెబుకద్నెజరు బ్రతుకున్నప్పుడు రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అటు తర్వాత బబులోను చివరి వరకు, అటు తర్వాత బబులోనును ఓడించిన పర్షియా రాజ్యంలో కూడా బబులోను ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఆ రాజ్యంలో పరిపాలన చేశాడు. గమనిస్తున్నారా, దేవుని పద్ధతులను పాటించే వారిని దేవుడు ఏ విధంగా ఉన్నత స్థాయిలో ఉంచుతాడా? నీ ఆహార అలవాట్లలో దేవునికి విధేయుడిగా ఉండాలని నీవు ఇష్టపడుతున్నావా? దేవునికి విధేయురాలుగా ఉండడానికి నీవు ఇష్టపడుతున్నావా? గాడ్ విల్ లిఫ్ట్ యు అప్, నేను తలగా చేస్తాను. ఆయన పద్ధతులు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఏమి ఆహారం మనం తీసుకుంటున్నామో అది జాగ్రత్తగా మనం తీసుకోవాలి. చాలామంది ఈ కడుపు ఒక డస్ట్బిన్ అనుకుంటారు, దొరికిందల్లా వేసేసుకోవడమే, ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకోవడమే. లేదండి, కేర్ఫుల్లీ, ఇది దేవుని ఆలయము, ఈ దేహాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. కాబట్టి ఏ ఆహార పదార్థాలు అయితే మనకు ఈ ఈ మనస్సును, ఈ బ్రెయిన్ని, ఈ అవయవాల్ని పాడు చేస్తున్నాయో అలాంటి ఆహార పదార్థాలను మనం నిషేధిస్తున్నాము. బికాస్ దే ఇంటర్ఫియర్ విత్ అవర్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ డెవలప్మెంట్. విమానంలో వెళ్ళేవారే ఆ సిగ్నల్స్ గురించి అంత కేర్ఫుల్గా ఉంటే దానికంటే శ్రేష్టమైన ఆ విమానం నడిపించే ఆ బ్రెయిన్ మనకిచ్చాడు దేవుడు. దీన్ని ఇంకా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం చదువుచున్నాం. దానియేలు గ్రంథంలో ఎంతోమంది పేర్లు ఉన్నప్పటికీ ఈ నలుగురు యవనస్తుల పేర్లు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఈ రోజుల్లో యవనస్తులకు చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఈ నలుగురు యవనస్తులు దేవుని కొరకు, దేవుని పద్ధతుల కొరకు, దేవుని ఆజ్ఞల కొరకు నిలబడి ఉన్నారో, అలాగా ఈ 21వ శతాబ్దంలో నీవు కూడా నిలబడాలని ఆ బాధ్యత నెరవేర్చడానికి దేవుడు ఈ యవనస్తులను, మనకి దేవుడిచ్చిన పిల్లలను కుటుంబాల్లో పెట్టారు. ఈరోజు ఆ బాధ్యత గురించి మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు. ఈ సమయమందు మా హృదయాలతో మాట్లాడమని, మా హృదయాలను, ఈ సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాము. మీకు వందనములు తండ్రి. ఈ చీకటిలో మేము ఒంటరిగా నడవనక్కర్లేకుండా ఈ పాప లోకంలో ప్రభువా మేము అయోమయమైన స్థితిలో నడవనవసరం లేకుండా నీ వాక్యం అనే వెలుగు మాకు అనుగ్రహించారు.
మా ముందు నడిచిన మా పితరుల యొక్క జీవితాల ద్వారా మేము నేర్చుకునే అవకాశాన్ని మాకు కల్పించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నామా. నీ వాక్యాన్ని మేము చదువుకుంటుండగా ఎటువంటి అంతరాయములు లేకుండా నీ వాక్యమును మా చెవులకు వినిపించమని, మా హృదయాలను కదిలించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మాటలన్నిటిలో చాలా తీయని మాట అమ్మ, మదర్. ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనకు తెలియకుండానే నోట్లో నుండి అమ్మా అని వచ్చేస్తుంది. మదర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఒక నాయకుణ్ణి ఎంచుకోకముందు ఆ నాయకునికి తల్లిని ఎంచుకుంటారట. అవునండి, ఎందుకంటే తల్లి బాధ్యత అంత ప్రాముఖ్యమైనది. నిజంగా అంత ప్రాధాన్యత స్త్రీలకు దేవుడు ఇచ్చారా అని మీరు అనుమానిస్తున్నట్లయితే ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దామండి. 2 రాజులు 18వ అధ్యాయానికి వెళ్దాం. ఈ రాజుల గ్రంథాల్లో రాజుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాజు ఇంతకాలం పరిపాలన చేశాడు, ఈ రాజు పరిపాలన ఈ విధంగా ఉన్నది అని రాజుల గ్రంథాలు చూపిస్తున్నాయి. కానీ ఒక విషయము మనం గమనించాలంటే ప్రతి రాజు ఆయన సింహాసనాన్ని మీద కూర్చుంటున్నప్పుడు, ఆయన పరిపాలన ప్రారంభిస్తున్నప్పుడు ఆ రాజుగారి తల్లిని మెన్షన్ చేస్తూ ఉన్నారు. 2 రాజులు 18వ అధ్యాయం ఒక ఉదాహరణకు 3 వచనాల్లో మనం చూద్దామండి. ఇక్కడ మంచి రాజు హిస్కియా రాజు గురించి వివరిస్తూ ఉన్నారు. 2 రాజులు 18వ అధ్యాయం 1-3 వచనములు మనం చూద్దాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడనైన హోషేయా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడనైన హిస్కియా ఏలనారంభించను. సో హిస్కియా గురించి, హిస్కియా పరిపాలన ప్రారంభమైందని రాస్తూ ఉన్నాడు. 2వ వచనము, అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేము యందు 29 సంవత్సరములు ఏలను. 25 ఇయర్స్ ఓల్డ్, మంచి యవనప్రాయం. 25 సంవత్సరాల వయసుకి పరిపాలన ప్రారంభించాడు, 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇంకేంటండి, అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. గమనిస్తున్నారా, రాజుగారి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన పరిపాలన గురించి చెప్పడం వివరించడం ప్రారంభిస్తున్నప్పుడు ఎవరిని చూపిస్తున్నారండి, ఎవరి గురించి తెలియజేస్తున్నారు మనకు? ఆయన తల్లి ఎవరు? ఇదే ప్యాటర్న్, ఇదే పద్ధతి మనం చూస్తున్నాం. 2 రాజులు 21వ అధ్యాయం 1 వచనం చూద్దాం. మనస్సే ఏలునారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 55 ఇయర్స్ పరిపాలన చేసిన రాజులందరిలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన ఈ రికార్డ్ బ్రేక్ చేసింది మనస్సే. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు. గమనిస్తున్నారా, తల్లి పేరు హెప్సిబా. అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అ ఉమెన్. ఇక్కడ తల్లి గురించి మాట్లాడుతున్నాను. ఆ రాజు పరిపాలనకు ప్రాముఖ్యం పునాది వేసింది ఎవరు? తల్లి. మనస్సే అయితే యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. అదే అధ్యాయము 21వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను.
అతని తల్లి ఎట్బయూరి వాడగు హరూసు కుమార్తె అయిన మషల్లమేతో తల్లి పేరు పెడుతున్నారు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. మెన్షనింగ్ ఆఫ్ ద మదర్. ఓ తల్లి, నీ కుమారుణ్ణి నీవు ఎలా పెంచుతున్నా, నీ కుమార్తెను ఎలా పెంచుతున్నా. 22వ అధ్యాయము మొదటి వచనం. యెషయా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదయా కుమార్తె అయిన ఎదీదా. 8 సంవత్సరాల వయసులోనే రాజైపోయాడు తల్లి ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితృడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. వాట్ ఈస్ ద సీక్రెట్? యెహోవా దృష్టికి మంచి నడత నడిచాడు. తన పితృడైన దావీదు నడిచిన మార్గంలో, మంచి మార్గంలో నడిచాడు. కారణం ఏంటి? తల్లి, మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును, ఆ తల్లిదండ్రులు దానియేలు, హననయ్య, మిషాయల్, అజరయ్య, వారి తల్లిదండ్రులు తెలుసు. బహు త్వరలో వారి కుమారులు వారి దగ్గర ఉంటారో లేదో వారికి తెలియదు. తరువాత వయసు వచ్చినప్పుడు ఈ కుమారులు మా మాట వింటారో లేదో మాకు తెలియదు. మా ప్రభావము వారిపై మేము చూపించగలమో లేదో మాకు తెలియదు. కానీ వారు మా దగ్గర ఉన్నప్పుడే మేము వారిని దేవుని యందు మళ్ళించాలి, దేవుని మార్గంలో నడిపించాలి. మొక్కాయి వంగనిది ఏంటండి? మ్రానై వంగనా. బాల్యములోనే మేము వారిని దేవునిలో పెంచాలి. ఎందుకంటే ఈ దానియేలు, ఈ హననయ్య, మిషాయేలు, అజరయ్య, ఈ బిడ్డలు ప్రవక్తల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ టైంలో ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. హబక్కు ఒక ప్రక్క నుండి, మరొక ప్రక్క నుండి నాహము, మరొక ప్రక్క నుండి ఆమోస్, యిర్మీయా, ఇలాంటి ప్రవక్తలు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో రాబో రోజుల్లో మరి యూదా రాజ్యమును దేవుడు శిక్షించబోతున్నాడు. మీలో కొంతమంది బబులోనికి కొనుపోబడతారు, మీలో కొంతమంది నపుంసకులుగా కూడా చేయబడతారు. కాబట్టి జాగ్రత్త. మీరు యెరూషలేములో ఉన్నా, బబులోనులో ఉన్నా, దేవుని కొరకే మీరు నిలబడాలి. ఇంట్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, దేవుని కొరకే మీరు నిలబడాలి. తల్లిదండ్రుల మధ్యనున్నా, స్నేహితుల మధ్యనున్నా, సత్యం కొరకే నిలబడాలి అని వారికి తెలియజేశారు ఈ తల్లిదండ్రులు. వారిని దేవుని మార్గంలో నడిపించారు. అందుకే వారు బబులోనుకు వచ్చినప్పుడు పేరు మార్చినా లెక్క చేయలేదు. ఎందుకంటే ఏముంది, వారికి బోధలు బోధించినా పెద్ద లెక్క చేయలేదు. బబులోను బోధలు బోధించారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ హార్డ్ డిస్క్ అంతా దేవుని విషయాలతో నిండిపోయింది. కాబట్టి వారు తొలగిపోలేదు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డలను ఏ మార్గంలోనూ పెంచుతున్నా, దేవుడికి ఇచ్చినప్పుడు ఒక చక్కటి ఫ్రెష్, ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్గా కంటే విలువైన బిడ్డ నీకు ఇచ్చాడు. నీవు సరిగ్గా పెంచకపోతే ఇంకొకడు రెడీగా ఉన్నాడు సాతానుడు వారిని పెంచడానికి, వాడి పద్ధతుల్లో పెంచడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బిడ్డల్లో విషము, చెడు విషయాలు, దుర్మార్గతలో నడిపించడానికే వాడు సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఈ తల్లిదండ్రులు తెలుసుకున్నారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయిన తర్వాత దాని నుండి తొలగిపోడు.
అదే జరిగిందండి. ఈ బిడ్డలు బబులోనుకు తీసుకుని రాబడినా వారు దేవుణ్ణి మర్చిపోలేదా, దేవుని సత్యాన్ని మర్చిపోలేదా, నిజమైన దేవుడు మన పరలోకముందున్నాడని వారు మర్చిపోలేదా. వారిని నెబుకద్నెజరు బెదిరించాడు. నేను ఏర్పాటు చేసిన ఈ బంగారు విగ్రహానికి మీరు సాగిలపడి నమస్కరించకపోతే అదిగో మండుచున్న అగ్నిగుండంలో నేను పడేస్తాను. వీరు అంటున్నారు, నీవు నియమించిన ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయము. ఎందుకు? విగ్రహారాధన చేయవద్దని 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ సెలవిస్తున్నది. దేనికి కూడా సాగిల పడకూడదని దేవుడు ఆయన 10 ఆజ్ఞల్లో రాశారు. మేము దేవునికి విధేయంగా ఉంటాం. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీకు అన్నాడు నెబుకద్నెజర్. బీ క్లియర్ ఓ నెబుకద్నెజర్, మీరు గమనించండి, మేము మాత్రము నీవు ఏర్పాటు చేసిన విగ్రహానికి మ్రొక్కమా. మా దేవుడు మీ చేతిలో నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. హీ కెన్ డెలివర్ అస్. కానీ మమ్మల్ని ఆయన ఆ వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించకపోయినా సరే మేము ఆ విగ్రహానికి మ్రొక్కమా. అలాంటి నిలకడ ఎక్కడి వచ్చింది? ఐ సల్యూట్ దోస్ మదర్స్, ఆ తల్లిదండ్రులను నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో కూడా మన యవన బిడ్డలు చెడు స్నేహం వలన దారి తప్పి లోకంలో తిరుగుచున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో కొంతమంది తల్లిదండ్రులు, ఆ తల్లి, ఆ తండ్రి బిడ్డల కొరకు ప్రార్థించడం మానట్లేదు. బిడ్డలను దేవుని వాక్యంలో నడిపించడానికి ప్రయత్నాలు చేయటం మానడం కదా. దేవుని మందిరానికి వారిని తీసుకుని వెళ్తున్నారు. దేవుని మార్గంలోనే ఉండాలని వారి బోధల ద్వారా, వారి జీవితం ద్వారా బోధిస్తున్న తల్లిదండ్రులను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తల్లి, తండ్రి, నీకు చాలా పెద్ద బాధ్యత ఉంది. మోషే తల్లి అయిన యకోబెద్ ఆమెకు తెలుసు ఈ మోషే ఇంట్లో పెట్టుకుంటే మోషేని చంపేస్తారని తెలుసు. కానీ తీసుకువెళ్ళదు. తరువాత ఆ ఫరో కుమార్తె మోషేను దత్తత చేసుకుంది. ఇప్పుడు మోషే తల్లినే అన్నది, నువ్వు పెంచు, నీకు జీతం ఇస్తాను అన్నది. ఆ తల్లికి తెలుసండి, నా దగ్గర ఈ కుమారుడు ఎక్కువ కాలం ఉండడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడతాడు. నా దగ్గర ఈ కుమారుడు ఎంతకాలం ఉంటాడో ఆ టైంలోనే నేను దేవుని విషయాలు ఆ చిన్న మనసులో, ఆ లేత మనసులో నేను పెట్టాలి, దేవుని మార్గంలో పెంచాలి అని ఆ తల్లి నిర్ణయం చేసుకుంది. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం, నాకు ఎక్కువ సమయం లేదు అని ఆ తల్లి గుర్తించింది, తన బాధ్యతను గుర్తించింది. కాబట్టి ఆ ఉన్న ఆ కొద్ది ప్రాయంలోనే ఆ తల్లి దేవుని విషయాలు మోషేకి నూరు పోసింది. ఏమంటుందండి దేవుని వాక్యము? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వచనాన్ని మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించను. అల్పకాలము యొక్క భోగములు కాదు. మేడ్ రైట్ చాయిసెస్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద మదర్. ఈరోజున తల్లి, తండ్రి, నీ బాధ్యత చాలా బలంగా ఉంది. దానియేలు గ్రంథంలో నిజంగా దానియేలు ఇంత గొప్పవాడు అవడానికి
ఆ తల్లిదండ్రులు. ఈ రోజున నీ చేతికి ఇవ్వబడిన ఆ మంద ఎలా పెంచుతున్నావు తల్లి, ఎలా పెంచుతున్నావు తండ్రి? నీ జీవితము నీ కుమారునికి నీ కుమార్తెకు మాదిరికరంగా ఉందా? నీవు నడిచే మార్గంలో నీ కుమారుడు సేఫ్గా నిన్ను వెంబడించడానికి నువ్వు ఇష్టపడతావా? ఓ తల్లి, నీవు నడిచే మార్గంలో నీ కుమారుడు నీ కుమార్తె నడవడానికి నీవు నడిచే మార్గము క్షేమకరంగా ఉందా? మన బిడ్డలను దేవుని కొరకు మనం పెంచాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు, నేనిచ్చిన శృంగారమైన మంద ఏది, వేర్ ఈజ్ దట్ ప్రెషస్ ఫ్లాక్? దేవుడు నిన్ను ఎక్కడుగుతాడు, నేనిచ్చిన నీ కుమార్తె నీ కుమారుడు ఎలా పెంచావని దేవుడు ఎక్కడుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, తల్లిదండ్రులమైన మాకు ఇంత గొప్ప బాధ్యత మీరు అనుగ్రహించారా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామా. దానియేలును బట్టి హజరయ్య, హననయ్య, మిషయల్ ఈ యవనస్తులు బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి తరానికి మాదిరిగా ఉండినట్లు ఇలాంటి యవనస్తులను నీవు లేవనెత్తావు ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ 21వ శతాబ్దంలో కూడా తండ్రి, ఇదిగో నాయన ఈ కుటుంబంలో ఉన్న ఈ యవనస్తులు నీ కొరకు అలనాడు దానియేలు, హన్నయ్య, మిషేలు, అజ్రయ్య నీ కొరకు నిలబడినట్లుగా, ఈ బిడ్డలు నిలబడినట్లు, సత్యములో నడిచినట్లు మీరు ఈ బిడ్డలను పెంచమని, ఈ యవన బిడ్డలకు మీరు తండ్రిగా ఉండమని మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. డాక్టర్ జస్సిన్ ఇజ్రాయెల్ గారు అందించిన దైవవాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరాలకు మాకు తెలియజేయవలెను. మా అడ్రస్, రెమ్యన్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 7/7635, అప్స్టేర్స్, ఏబిఎం కాంపౌండ్, సుబేదర్పేట్, నెల్లూరు 2. మా ఫోన్ నెంబర్స్ 9440733577. బాయ్ తాత, గుడ్ నైట్.